గురు సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో రాశి ప్రవేశించడం పుష్కర కాలంలో పుష్కర సమయం అంటారు. అంటే గురుడు ఎప్పుడు మారుతాడా అని 1000 కోట్లతో భగవంతుడు చూస్తాడంట, ముక్కోడి దేవతలు చూస్తాడంట. ఎందుకంటే పుష్కరం ఆరంభమవుతుంది, సత్ఫలితాలు ఉంటే ఒక్కొక్క నది పుష్కరం మొదలవుతుంది కదా అని గురుడు శుభగ్రహంగా మనం భావిస్తాం కూడా. అటువంటి గురుడు వృషికంలో తులారాశి కంటే వృషికంలో కొంచెం బలంగా కూడా ఉంటాడు, యోగంగా కూడా ఉంటాడు. బేసిక్గా తులారాశిలో ఉన్నప్పుడే ఆ లగ్నాన్ని చూస్తున్నాడు, మేషలగ్నాన్ని, అంటే మన కేసీఆర్ గారి యొక్క లగ్నాన్ని చూస్తున్నాడు. చూడబడి లగ్నం మీద చూడబడి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద, పెద్ద పెద్ద యాక్టివిటీస్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే గురు యొక్క దృష్టి అనేది ఆ మేషం మీద ఉన్న తన యొక్క లగ్నం మీద ఉండబట్టి, అంటే మీ కేసీఆర్ గారి లగ్నం మీరు చెప్పారు కదా మేషలగ్నం ఉండబట్టి. అయితే ఇప్పుడు అక్కడ నుండి మనసులోకి వెళ్తున్నాడు ఇప్పుడు గురుడు, అంటే ఇంకా లోపల ఉన్నది కూడా బయట చెప్తాడు ఆయన భావనని, లోపల ఉన్న అంటే ప్రజల కోసం ఏం చేయాలనేది బయట చెప్పడానికి అవకాశం వచ్చే టైం ఇది. అంటే ఈ లోపల వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు ఒక గురుడికి 100 మార్కులకి 50 మార్కులు తులారాశిలో వేస్తే వృశ్చికం రాగానే దానికి 75 నుండి 80 మార్కులు వేయించారు గురువు యొక్క బలాన్ని మనం. వాడు ఏం చేస్తున్నాడు, వృశ్చిక రాశిలో ప్రవేశించి తన చంద్రుడు అంటే భాగ్య 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానం అనమాట, అంటే 9వ ఇంట్లో ఉన్న చంద్రుడు కర్కాటక రాశిని చూస్తున్నాడు, అంటే మన కేసీఆర్ గారి రాశిని చూస్తున్నాడు. అంటే మనసులోని భావాన్ని, మనసులో చంద్రుడే మనోకారక ఇందుగా అని చెప్పాడు కదా, సో ఆ మనసులోని భావాలను బయటకు తీసి ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ చేయడానికి ఆ గురుడు పూర్తిగా సహకరిస్తాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ 6వ తారీఖు నాడుకి ఆల్మోస్ట్ కదలకపోయినా వృశ్చిక రాశిలో ప్రవేశించకపోయినప్పటికీ ఆల్మోస్ట్ 27 డిగ్రీస్ దాటి 29 డిగ్రీస్లోకి వచ్చేసాడు ఆల్రెడీ గురుడు. ఎక్కడ నుండి, తులారాశిలో నుండి వచ్చేసాడు, అంటే ఆల్మోస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది వృశ్చిక రాశిలోకి. అప్పుడు ఏమవుతుందండి, ఆలోచనని ఒక మంచి ఆలోచనతో చేస్తున్న కార్యంగా ఉంటుంది, అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 5 ఇయర్స్లో కూడా చేసే ప్రణాళికలకి ఆయన ఒక ఫౌండేషన్ వేస్తున్నట్టుగా ఆ గురుడు అక్కడ ఉంటాడు. అలా ఉన్న గురుడు గురించి మీరు ఇందాక మీరు చెప్పిన మాట మాత్రం నేను ఏకీభవించట్లేదు. ఇక్కడున్నా అక్కడున్నా ఒకటి లగ్నం మీద చూస్తున్నాడు, రెండోది రాశి మీద చూస్తున్నాడు కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైతే చేశారో దాని ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ చేయడము, ప్రజలకి అందుబాటులో ఉండే సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో మనసులో ఉన్న భావాలు బయట చెప్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ 1 ఇయర్ ఈ 3-4 మంత్స్కి మంచి అవకాశం వస్తుంది ముఖ్యమంత్రి గారికి. సో ఇటువంటి అవకాశం ఇస్తున్నప్పుడు ఇంతకంటే బలమైన అవకాశం కొట్టలేదు, ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాలి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు శని 6వ ఇంట్లో ఉన్నాడు, ప్రజాదరణ గురించి మనం మాట్లాడుకున్నాం. 3, 6, 11 స్థానాలలో పాపగ్రహాలుగాను ఉంటే శుభాన్ని సృష్టిస్తాయని చెప్పి చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. సో అటువంటి 6వ ఇంట్లో శని ప్రవేశించేటప్పుడు మన ధనురాశిలో ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి ప్రజాదరణ పెరుగుతూ ఉంది. పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా కర్కాటక రాశి నుండి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రజాదరణ పొందుతారు. ప్రజాదరణ పొందినప్పుడు ఎలా ఉండే గురుబలం కూడా ఉండాలి. ఇలా నేను చెప్పాను, శని యొక్క ప్రజాదరణ, గురువు యొక్క జ్ఞానం, బుధుడు యొక్క మేధస్సు, రాహు యొక్క మాయ కూడా ఉండాలన్నారు. అంటే ఆయన లగ్నంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఈ రాహు మార్చి తర్వాత వెళ్ళిపోతాడు పక్కకి, మార్చి తర్వాత వెళ్ళిపోయిన రాహు మాయ ఉండదు. అంటే చంద్ర రాహు కలిస్తే ఒక మాయ చేయగలుగుతాడు ఆయన, ఎందుకంటే ఆయన ఉన్నది ముఖ్యమంత్రి స్థానం ఉన్నాక. మాయ అంటే ఇక్కడ మోసం కాదండి, అంటే ప్రజల్లోకి వెళ్తూ ఒక చక్కటి మాయ, అంటే ఒక అట్రాక్షన్ అన్నమాట. ఒక అట్రాక్షన్ అనేది ఆయనలో కనబడే అవకాశం. ఇది కంప్లీట్ అయిపోయింది మీకు చెప్తే, ఎందుకు ఆయన అన్న దానికి సమాధానం కాకుండా అసలు ఎందుకు మనం ఇది మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని ఈ పర్టికులర్ 3 మంత్స్ గురించి చెప్పాలి కదా. ఆ రాహు పక్కకు జరిగాడు అంటే ఆటోమేటిక్ గా కొంత మాయ తగ్గుతుంది ఆయనలో, అంటే అట్రాక్షన్ కానీ ప్రజాభిమానం కానీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆ రాహు ఉన్నప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మార్చితే సూర్యనారాయణ శర్మ గారు వినండి, ఇప్పుడు వినండి, అక్కడ 7వ నుండి అక్కడ ఉన్నాడు ఆయన, నిన్న ఇవాళ కాదు 7వ నాడు నుండి అక్కడ ఉంటున్నాడు. మార్చిలో వెళ్ళిపోతాడు, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పరిపాలన చేస్తున్నాడు, లగ్నంలో చంద్రుడితో రాహు కలిసి ఉన్నప్పుడే ఆయన పరిపాలన చేస్తున్నాడు, చక్కటి పరిపాలన చేస్తున్నాడు. రాహు అన్నవాడు మీరు అన్నట్టు అమ్మగారు అనుకున్న చక్కటి పరిపాలన చేస్తున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఏంటంటే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు గురుడు మారినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ జరగదంటే గురుడు అక్కడ 7వ ఉంటే 7వ వరకు ఎలక్షన్స్ కి వెళ్తే ఆయన గెలవరన్నా లేకపోతే ఎలక్షన్స్ అవ్వదనా, నాకు అర్థం కాదు మీరు అన్న పాయింట్. అక్కడ గురువు మారిన వెంటనే 7వ అక్కడ ఉంటాడు కదా, 7వ వరకు ఎలక్షన్స్ జరగవనా.